గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః, సూర్యనారాయణ స్వామి నమో నమః. అయితే సాధారణంగా మనం అందరం కూడా మాఘమాసం వచ్చింది అంటే మాఘమాసంలో మాఘపు ఆదివారాలు ఖచ్చితంగా సూర్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేసుకుంటాం. కారణం ఏమిటి అంటే కనుక ఆరోగ్యం భాస్కరాదిత్యేతన్ని, అంటే ఆరోగ్యాన్ని కలగజేసేవాడు సూర్యనారాయణ స్వామివారు కాబట్టి అందులోనూ ఆరోగ్యమే మహద్భాగ్యం. ఆరోగ్యం లేనిదే ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత పదవులు ఉన్నా మనకు ఉపయోగం లేదు. కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని కలగజేసేటటువంటి సూర్యనారాయణ స్వామివారి యొక్క పూజ మాఘమాసంలో మాఘపాదివారాలు చేయడం వల్ల విశేషంగా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని, ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గుతాయని, దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉంటాయని, ఉన్న దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి అని, మృత్యుగండాలు కానీ అపమృత్యు దోషాలు కానీ పోతాయి అని, అలాగే ఏదైతే శారీరక వ్యాధులు రుగ్మతలు ఉన్నాయో ఖచ్చితంగా పోతాయి అని ప్రసిద్ధి. కాబట్టి అంత విశేషమైనటువంటి పూజ మాఘమాసంలో మాఘపాదివారాలు సూర్యనారాయణ స్వామివారికి పూజ. అయితే అందరూ పూజ చేసుకుంటూ ఉంటారు ఇళ్లలో. అయితే పూజారులు దొరకక కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కానీ, ఇతర దేశాల్లో ఉన్నవారు కానీ, లేదా ఈ పూజ ఎలా చేసుకోవాలో తెలియక కానీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వారి కోసమే ఈ యొక్క సూర్యనారాయణ స్వామివారికి పూజ మాఘపాదివారాలు ఎలా చేసుకోవాలో దాని విధానాన్నంతటిని కూడా ఈ రకంగా మీకు తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చూస్తూ మీరు కూడా మీ ఇంట్లో చక్కగా ఈ సూర్యనారాయణ స్వామివారికి పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రిని ముందుగా సిద్ధం చేసుకున్నట్లయితే తర్వాత మనం పూజ ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం మాఘపాదివారాలు మనం అందరం కూడా సూర్యనారాయణ స్వామివారికి పూజ చేసుకుంటాం కాబట్టి ఈ మాఘపాదివారాలు సూర్యనారాయణ స్వామివారి యొక్క పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రిని ముందుగా తెలియజేస్తాను. అవి ముందర మీరు సిద్ధం చేసుకుని కూర్చున్నట్లయితే పూజ మధ్యలో లేవక్క లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ముందుగా సూర్యనారాయణ స్వామివారి యొక్క చిత్రపటం ఈ రకంగా సిద్ధం చేసుకుని దాన్ని కాస్త బొట్టు పెట్టి ఇలాంటి ఎరుపు రంగు పుష్పమాల ఏదో ఒకటి దానికి అలంకారం చేయండి. అలాగే దీపారాధన సిద్ధం చేసుకోండి. ఆవు నెయ్యి వేసుకుని మూడు ఒత్తులు వేసుకుని ఈ రకంగా దీపం కొద్ది సిద్ధం చేసుకోండి. అలాగే ఇక్కడ రథం ఉంది చూసారా, ఇలాగ చిక్కుడుకాయలతోటి రథాన్ని ఈ రకంగా తయారు చేసుకోండి. కింద చిక్కుడాకు వేసుకుని ఇలా కింద ఏమిటంటే కనుక రథం ముగ్గు వేసుకుని దాని మీద ఈ రకంగా పళ్ళెం పెట్టుకుని దాని మీద ఈ రథం పెట్టుకుని ఈ యొక్క చిత్రపటం పెట్టుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, హరివేణము ఈ మూడు సిద్ధం చేసుకోండి. అలాగే పూజకు కావలసినటువంటి కుంకుమని, అలాగే విఘ్నేశ్వర పూజలో వాడడానికి పసుపు రంగు అక్షతలని ఆవు నేతితోటి కలిపి, అలాగే సూర్యనారాయణ స్వామివారికి పూజకి ఎరుపు అక్షతలు, మేమైతే ఎరుపు గంధంతో తయారు చేసుకున్న అక్షతలు, మీరు ఎరుపు గంధం అది లభించకపోతే కుంకుమతో అయినా సరే ఎర్ర అక్షతలు తయారు చేసుకోండి ఈ రకంగా. ఎందుకంటే సూర్యనారాయణ స్వామివారికి పసుపు అక్షతలు పూజ చేయకూడదు, ఎరుపు అక్షతలే పూజ చేయాలి. అలాగే విఘ్నేశ్వర పూజకేమో మామూలు గంధాన్ని, అలాగే సూర్యనారాయణ స్వామివారి పూజకి ఈ రకంగా ఎర్ర చందనం, ఈ యొక్క ఎరుపు రంగు చందనం కావాలి. ఒకవేళ కనుక ఎరుపు చందనం లేకపోతే మామూలు గంధం వాడేసుకోండి. మేము ఇలా ఏర్పాటు చేసాం. అలాగే ఈ యొక్క కలశతో నీళ్లు ప్రత్యేకంగా, ఎందుకంటే మామూలుగా ఆచమనం చేసినటువంటి నీళ్లు మనం ఎంగిలి చేసిన నీళ్లు దేవుడి మీద చల్లకూడదు, నైవేద్యం పెట్టకూడదు. కాబట్టి ప్రత్యేకంగా ఇలాగా చెంబుతో నీళ్ళు ఏర్పాటు చేసుకోండి ఒక కలశలోకి. అలాగే పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఈ రకంగా చిన్న సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు ఈ రకంగా సిద్ధం చేసుకోండి. గంట వాయించడానికి సిద్ధం చేసుకోండి. హారతి ఇచ్చుకోవడానికి ఇలాంటిది సిద్ధం చేసుకోండి. అగరబత్తులు గుచ్చడానికి ఇలాంటి సిద్ధం చేసుకుని ఒక నాలుగు అగరబత్తులు సిద్ధం చేసుకోండి. అలాగే తాంబూలాలు మూడు తమలపాకులు, రెండు పోకచెక్కలు, చిల్లర పైసాతోటి ఈ రకంగా రెండు తాంబూలాలు సిద్ధం చేసుకోండి. అలాగే దీపారాధన చేయడానికి అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజలను, అలాగే పూజకు వాడడానికి ఇలాగ యజ్ఞోపవీతాలు రెండు, అలాగే వస్త్రములు రెండు సిద్ధం చేసుకోండి. అలాగే పూజలో కొట్టడానికి కొబ్బరికాయ, అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఏదైనా సిద్ధం చేసుకోండి. కొబ్బరికాయ నీళ్లు పట్టడానికి ఈ రకంగా గిన్నె సిద్ధం చేసుకోండి. అలాగే అన్నం ప్రవాణం తయారు చేసుకోండి. ఈ రకంగా అన్నం ప్రవాణం సిద్ధం చేసుకోండి. అలాగే ఎరుపు రంగు పువ్వులు పూజ చేయాలి సూర్యనారాయణ స్వామివారికి. కాబట్టి మొత్తం ఎరుపు రంగు పువ్వులు ఎన్ని దొరికితే అన్ని రకాలు కూడా సిద్ధం చేసుకోండి. అలాగే అరటి పళ్ళు సిద్ధం చేసుకోండి. ఇంకేమైనా పళ్ళు ఉన్నా కూడా నైవేద్యం పెట్టచ్చు. అలాగే సూర్యనారాయణ స్వామివారికి ఇష్టమైనటువంటిది చెరుకు, అలాగే రేగిపళ్ళు బాగా ఇష్టం కాబట్టి చెరుకు రేగిపళ్ళు కూడా నైవేద్యం పెట్టచ్చు, అవి కూడా సిద్ధం చేసుకోండి. అలాగే ముఖ్యంగా వినాయకుడిని, పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసుకుని సిద్ధం చేసుకోండి. సిద్ధం చేసుకున్నట్లయితే కనుక మనం మధ్యలో లేవక్క లేకుండా చక్కగా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా ఈ సాధ్యమ్మ తల్లి ఈ యొక్క పూజా విధానం అంతటిని కూడా చేస్తారు, ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీరు కూడా ఈ పూజా విధానాన్ని చక్కగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందుగా దీపారాధన చేయండి. అమ్మ దీపం వెలిగించండి. అయితే దీపారాధన చేసేటప్పుడు మనందరికీ కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. అయ్యా గురువుగారు, దీపం ఎన్ని బొత్తులు వేయాలండి, ఏం బొత్తులు, లేకపోతే ఏ నెయ్యి వాడాలండి అని. ముఖ్యంగా మనకి శ్లోకంలోనే చెప్పాడు, సాధ్యం త్రివర్త సంయుక్తం మహినా యోజితం ప్రియమని. అంటే
కనీసం మూడు ఒత్తులు వేయండి అయ్యా అని. మూడు కన్నా ఎక్కువ ఎన్నైనా వేయచ్చు, లేదా మూడు కన్నా తక్కువ వెలిగించద్దు అని. కాబట్టి కనీసం మూడు ఒత్తులు వేసుకుని ఆవు నెత్తితోటి దీపం వెలిగించుకోవడం అనేటటువంటిది శ్రేష్టం. దీపారాధన చేసిన తర్వాత చక్కగా ఆ దీపం కుందికి కాస్త గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్యనాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్స్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాండరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే దీపాధిష్టాన దేవతాభ్యో నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. రెండు అక్షతం వేయండి. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి పసుపు వినాయకుడు చేశారు కదా, పసుపు వినాయకుడు నెల బియ్యం పళ్ళలో పెట్టుకుని వినాయకుడికి కాస్త కుంకం బొట్టు పెట్టండి. మూడు చోట్ల కూడా పైన, అలాగే కింద మూడు చోట్ల కూడా కుంకం బొట్టు పెట్టండి. ఓం గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నోతభిస్సేద సాధనం. అలాగే మీరు కూడా కుంకం బొట్టు పెట్టుకోకపోతే పెట్టుకోండి. ఈసారి ఆచమనం చేయండి. మూడు సార్లు నీళ్లు చేతిలో పోసుకుని తాగండి. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. ఆచమ్య ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. అందులో పెట్టేసేయండి. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పం అలాగ వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ముచ్చుకు తీసేసి ఓం యశ్చి ఓ నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీ వరష్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కొంచెం కొంచెం అక్షతలు ఇలా మూడు వేళతోటి పూజ చేయండి పసుపు అక్షతలు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన్ నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాన్ నమః. ఓం వాణి హిరణ్యగర్భాభ్యాన్ నమః. ఓం శచీ పురందరాభ్యాన్ నమః. ఓం అరుంధతి వశిష్ఠాభ్యాన్ నమః. ఓం శ్రీ సీతారామాభ్యాన్ నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య అక్షతలు మీ ఎడమ పక్కకు వేసేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌతపిశాచా ఏతే భూమి భారకా ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూ అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురతక్ష, మీరు కూడా మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ శోభకృతనామ సంవత్సరే. ఇప్పుడు మేము ఈ యొక్క వీడియో చేస్తున్నటువంటిది శోభకృత కాబట్టి శోభకృతనామ సంవత్సరం చెప్పాం. మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు ఇక్కడ చెప్పుకోండి. శ్రీ శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే శశర ఋతువు మాఘమాసే శుక్లపక్షే. ఇక్కడ మీరు ఏ ఆదివారం అయితే చేసుకుంటారో ఆ ఆదివారం క్యాలెండర్లో తిది ఉంటుంది. ఆ తిది ఆ వారం పేరు చెప్పుకోండి. భానువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ శ్రీమాన్ శ్రీమత గోత్ర. అమ్మ గోత్రం ఏంటమ్మా? పైడిబాలగోత్రస్య వెంకటరమణ నామధేయస్య ధర్మపత్నే సమేతస్య పైడిబాలగోత్రోద్భవతి. సూర్యకుమారి నామధేయస్య పైడిబాలగోత్రస్య సూర్యసాయి మణికంఠ నామధేయస్య పైడిబాలగోత్రస్య సాయిరామ నామధేయస్య. ఇక్కడ మేము ఈ యొక్క కుటుంబ సభ్యుల యొక్క గోత్రాలు పేర్లు చెప్పాం. మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క గోత్రాలు పేర్లు అన్నీ కూడా చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుహు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ శారీరక
ఆరోగ్యత సిద్ధ్యర్థం, అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అనేన అస్మిన్ దివసే శ్రీ పద్మిని ఉషా ఛాయ సమేత సవితృ సూర్యనారాయణ ముద్దిశ్య సూర్యనారాయణ స్వామి ప్రీత్యర్థం శ్రీ సూర్యనారాయణ స్వామి పూజా సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. నీళ్ళు ముట్టుకోవడం గొర్రెలతోటి అక్షతలు తీసుకుని లేకపోతే నీళ్ళు పోసుకుని వదిలిపెట్టండి. అలాగా శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ మళ్ళీ అక్షతలు తీసుకుని నీళ్ళు వదిలిపెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఇందాక ఓ చెంబుతో నీళ్ళు ప్రత్యేకంగా పెట్టుకోమన్నాం కదా, ఆ చెంబుతో ఆ చెంబు ఇలా ఎదర పెట్టుకుని ఆ చెంబుకి మూడు చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదోధయజుర్వేద సామవేదో హ్యదర్వణ అంగే చచహిదా సర్వే కలశాంబుసమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షితాన్ని క్షిప్య. ఓ పుష్పం తీసుకోండమ్మా, ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని గంధంలో ముంచండి, అలాగే అక్షతంలో ముంచండి, ఆ పుష్పాన్ని ఆ చెంబులో వేసేసేయండి. కలశ చెంబులో కలశే గంధ పుష్ప అక్షతాన్ని క్షిప్య వేసిన తర్వాత హస్తేనాచ్ఛాద్య చెయ్యి అలా వేయండి. హస్తేనాచ్ఛాద్య ఆ కలశే ఏ శుధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్ యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏ శుధావతి శ్యనోవర్మ విగాహతే అభిద్రోణాకణి క్రదతు ఓం ఆపో వా యదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా ఆప పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యపాప సర్వాదేవత ఆపో భూర్భువస్సువరాప ఓం. తీసేసి బ్రటకన వేలితో శ్రీకారం చుట్టండి, లేదా ఆ పుష్పంతో శ్రీకారం చుట్టండి. గంగే చెయ్య మునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేన దేవం. ఆ నీళ్లు పుష్పంతో దేవుడి మీద జల్లండి. దేవం అంటే గణపతి మీద జల్లాలి, సూర్యనారాయణ మూర్తి మీద, రథం మీద కూడా జల్లండి. దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య, పూజాద్రవ్యాలన్నిటిగా సంప్రోక్షణ చేయండి. అంటే ఇప్పుడు మనం చేసినటువంటి ఆవాహన వల్ల, ఈ మంత్రాల వల్ల ఆ యొక్క కలశలో ఉండే నీళ్లు అన్ని నదుల యొక్క జలంతో సమానమయ్యాయి, పవిత్ర జలాలు అయ్యాయి. ఆ నీళ్లు జల్లుకోవడం వల్ల మనము ఈ యొక్క సామాగ్రి అంతా కూడా శుద్ధయింది అని అర్థం. ఈ రకంగా కలశారాధన పూర్తయింది. ఇప్పుడు ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసుచక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవయథా స్థానమోపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్రపరివార సమేతం మహాగణపతి భావాహయామి స్థాపయామి పూజయామి. ఆ గణపతి దగ్గర వేసేసేయండి పుష్పాన్ని. రెండు అక్షతలు అలా వేయండి. స్థిరోభవ పరదోభవ స్థాపితోభవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితోభవ స్థిరాసనం కురు. చాలు. ధ్యానం మళ్ళా ఇంకో పుష్పం తీసి నమస్కారం చేయండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్యేషు సర్వదా వినాయక నమస్తుభ్యం శతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి వేసేసేయండి. ఆవాహయామి రెండు అక్షతలు వేయండి. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి పంచామృతాలు చల్లండి. ఓ పుష్పం తీసుకుని పంచామృతాలు చల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భవాజస్య సంగతే ధతిక్రావణో ఆకారుషం జిష్ణురస్వస్య వాజన సురభినామకాకరదు ప్రణ ఆయోగం షదార్షదు శుక్రమశ జ్యోతిరశ తేజోశ దేవోవస్సవితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్థాయతే మధుక్షరంత సింధవః మాధ్వీర్ణ సంతోషధీ మధునక్త ముతోషసి మధుమత్పార్థివగం రజ మధుద్యోరస్తునఃపిత మధుమాన్నో వనస్పతిర్ మధుమాగు అస్తు సూర్య మాధ్వీర్గావో భవంతునః స్వాదుఃపవస్సు దివ్యాయ జన్మనే స్వాతిరింద్ర ఆయ సుహవే ఏతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగు అదాభ్య. చాలు. సారీ, మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జే దాతన హేరణాయ చక్షసే యోభశ్యవతమోరసస్తస్య భాజయితే హనః ఉషతీరివ మాతర తస్మా అరంగమామ వోయసక్షయాయ జన్మత ఆపో జనయథా జన శ్రీ మహాగణాధిపతి నమః. పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలమ్మ, స్నానానంతరం శుద్ధ ఆచమని సమర్పయామి. ఈసారి వస్త్రాలు చేసుకోమని చెప్పాను కదా, ఆ వస్త్రాలు తీసుకోండి, రెండు వస్త్రాలు. ఓం అభివస్త్ర ఆ సువసనాంజలి శాపదేను శుద్ధిగా ఆ పూయమా ఆనహ
అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమా శ్రీ మహాగణాధిపతి అను నమః వస్త్రయుగ్మం సమర్పయామి అలవేసేసేయండి గణపతి దగ్గర. మళ్ళీ యజ్ఞోపేతాలు చేసుకోమని చెప్పాను కదా, ఆ యజ్ఞోపేతం తీసుకోండి. యజ్ఞోపేతం లేకపోయినా వస్త్రం లేకపోయినా అక్షతలు తీసుకుని నమస్కారం చేయొచ్చు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యసహజం పురస్థాతు ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతి అయిన నమః యజ్ఞోపవీతం సమర్పయామి వేసేసేయండి అలాగ. అలాగే గంధం పుష్పం గంధంలో ముంచి పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారా అందరాదర్శాం నిత్యపుష్టాంకరేషణే ఈశ్వరేకం సర్వభూతానాం తామిహపహ్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతి అయిన నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం తీసి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే శ్రీ మహాగణాధిపతి అను నమః ఆభరణార్థమలంకరణార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ మూడు వేళ్లతోటి కొంచెం అక్షతలు పూజ చేయండి. ఇలాగ పసుపు అక్షతలు పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకరణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకరణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః షోడశనామభిపూజాం సమర్పయామి. చాలమ్మ సరే, రెండు అగరబత్తులు తీసుకుని వెలిగించండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధై సుసంయుతః ఆగ్రేయసర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి, గణపతి చూపించండి అలాగ. ధూపమాగ్రాపయామి చూపించాక పక్కన కూర్చేసుకోండి. అలాగే దీపానికి నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివృత్త సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మా నరకాద్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుదే శ్రీ మహాగణాధిపతి అను నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక ఉద్దరంతో నీళ్ళు అలా వదిలిపెట్టండి, లేకపోతే పుష్పంతో నీళ్ళు అలా వదిలిపెట్టండి, చెంబులవి కలశులవి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాం నైవేద్యం. ఈసారి ఒక రెండు అరటిపళ్ళు తీసుకుని ఇలా గణపతి దగ్గర కుడి పక్కన పెట్టేసేయండి. పెట్టేసి ఆ అరటిపళ్ళ మీద నీళ్లు చల్లండి, ఈ కలశంలో నీళ్ళతో నీళ్లు చల్లండి. ఓం ప్రోక్ష్యా పరిహిక్య పునరీకాక్ష పునరీకాక్ష పునరీకాక్షాయ నమః. ఓం భూర్భువస్వః తత్సవితరవరేణ్యం భర్గో దేవస్థితి మిహిది యోజన ప్రదోదయాదు సత్యం త్వర్తే నపరిశించామి అమృతమస్తు అమృతాపస్త్రణమసి శ్రీ మహాగణాధిపతి అయిన నమః. అవసరార్థం కదిలేపలేనివే దయ్యామి. 5 సార్లు బెల్లం ముక్క కూడా పెట్టచ్చు, బెల్లం ముక్క కూడా పెట్టండి. అలాగే అరటిపళ్ళు బెల్లం ముక్క మీద నీళ్లు చల్లి చూపించండి. ఓం అవసరార్థం శ్రీ మహాగణాధిపతి అయిన నమః. అవసరార్థం గుడోపహార సహిత కదిలీపలేనివే దయ్యామి. 5 సార్లు పుష్పంతో అలా చూపించండి. ఓం ప్రథమ రూపాయ నమః, ఓం ద్వితీయ రూపాయ నమః, ఓం తృతీయ రూపాయ నమః, ఓం చతుర్థ రూపాయ నమః, ఓం పంచమ రూపాయ నమః. హస్తోప్రక్షాళయామి. ఈసారి పుష్పంతో నీళ్లు 3 సార్లు అలా అక్కడ వదిలిపెట్టండి. అలాగే హస్తోప్రక్షాళయామి, మళ్ళీ పాదోప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం. ఈసారి తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని అది ఒక ఎడం పక్క పెట్టేసేయండి వినాయకుడికి ఎడం పక్కన. ఓం పూగే పలైశ్చ కర్పూరైర్ నాగవళ్ళేదలైర్యతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి అను నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం హారతి కర్పూరం వెలిగించండి, వెలిగించి గంట కొట్టుకోండి. ఓం సమ్రాజం జ విరాజం జాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయాముఖేతయా మాసకం సృజామసి సంతత శరీరస్థు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశరీరస్థు నిత్యమంగళాని భవంతు శ్రీ మహాగణాధిపతి అను నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నీళ్ళ చొక్క జల్లండి, జల్లి చక్కగా ఇలా ఇచ్చేసేయమ్మ కళ్ళగద్దుకోండి మీరందరూ కూడా. హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుశ్రషిధారయ. ఓ పుష్పం రెండు అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజగరణిక లంబోదరస్చ వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన
వక్రతుండోర్పకరణో హేరంభ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎఫ్పడే శృణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే శ్రీ మహాగణాధిపతి నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అలా గణపతి దగ్గర వేసేసేయండి, లంపలు వేసుకోండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిషం మయ దాసోయమితి అమత్వా క్షమస్వ గణాధిప శ్రీ మహాగణాధిపతి నమః అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి అక్షతలు తీసుకోండి, నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం యాదేవా పరిపూర్ణం తదస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం మీరు పూజించినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు ఆ పుష్పాన్ని తీసి తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహామి సహస్ర పరమా దేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతమే పాపం దూర్వా దుస్వప్రనాశనీ. ఆ పళ్ళాన్ని మూడు సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యదంత దేవా స్థాన ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమాన సజందే యత్ర పూర్వే సాధ్యా సంత దేవా గణపతిం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. తర్వాత ఈ పసుపు వినాయకుడిని తీసి ఎదురుగుండా సూర్యనారాయణ స్వామి వారి యొక్క చిత్రపటం దగ్గర పెట్టేసుకోండి. పసుపు వినాయకుడిని ఆ పక్కన పెట్టేసేయండి. ఈ బియ్యం పళ్ళెం ఉంది కదా, ఈ బియ్యం పళ్ళెం మీ యొక్క పురోహితులకు కానీ లేకపోతే ఆలయంలో అర్చకులకు కానీ ఇచ్చేయాలి. మీరు తీసుకోకూడదు, బియ్యం పళ్ళెం వాళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకంటే కొంత దక్షిణ పెట్టి వాళ్ళకి ఇచ్చేయండి బియ్యం పళ్ళెం. ఈసారి ఇప్పటిదాకా విఘ్నేశ్వర పూజ పూర్తయింది, ఇప్పుడు సూర్యనారాయణ స్వామి వారి యొక్క పూజ ప్రారంభం చేసుకుందాం. మళ్ళీ అక్షతలు ఎడమ పక్క వేసుకోండి, మీ ఎడమ చేతి పక్కకి. ప్రాణానాయమ్యా ఉత్తిష్టంతో భూతపిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతే శామవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓ మంగుళ యాగ్రేనాశికా గ్రేసంపీడ్యం పాపనాశనం ప్రాణయామిత సంప్రోక్యం ఋషిభి పరిగల్పితం వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్ దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశ్వపన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమాణస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ శోభకృతనామ సంవత్సరే. ఇక్కడ మేము ఇప్పుడు పూజ చేస్తున్నటువంటిది శోభకృత కాబట్టి శోభకృత నామ సంవత్సరం అని చెప్పాం. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో, ఏ సంవత్సరం అయితే పూజ చేసుకున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. శోభకృత నామ సంవత్సరే ఉత్తరాయణే శశర ఋతువు మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాయాం వాసర వాసరస్తు భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేషణ విశిష్టాయాం. ఇప్పుడు మనం ఈ యొక్క పూజ చేసుకునేటటువంటిది శోభకృతనామ సంవత్సరం కాబట్టి శోభకృతనామ సంవత్సరం చెప్పుకుంటున్నాం. మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. శ్రీ శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే శశర ఋతువు మాఘమాసే శుక్లపక్షే. ఇక్కడ మీరు ఏ ఆదివారం అయితే చేసుకుంటున్నారో ఆ ఆదివారం యొక్క తిథి మీ యొక్క క్యాలెండర్లో కానీ పంచాంగంలో ఉంటుంది కాబట్టి ఆ యొక్క తిథి చెప్పుకోండి. అలాగే చెప్పుకున్న తర్వాత భానువాసరే అని చెప్పుకోండి. శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమత గోత్రస్య. ఇక్కడ నేను వీరి యొక్క గోత్రాలు పేర్లు చెబుతున్నాను, మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క గోత్రాలు పేర్లు చెప్పుకోండి. అస్య యజమాన్యస్య గోత్రస్య పైడ బాలగోత్రోద్భవస్య వెంకటరమణ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య పైడ బాలగోత్రోద్భవతి సూర్యకుమారి నామధేయస్య పైడ బాలగోత్రస్య సూర్యసాయి మణికంఠ నామధేయస్య పైడ బాలగోత్రస్య సాయి రామనామధేయస్య సకుటుంబస్య. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క గోత్రాల పేర్లు అన్నీ చెప్పుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా చెప్పండి. చెప్పండి, మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం సంపూర్ణ శారీరక ఆరోగ్యత సిద్ధ్యర్థం
అస్మిన్ దివసే శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత సవితృ సూర్యనారాయణ స్వామి ఉద్దిశ్య సూర్యనారాయణ స్వామి ప్రీత్యర్థం యథాశక్తి పురుషసూక్త విధానేన పూజాం కరిష్యే. అక్షత తీసుకోమ, అక్షత తీసుకుని నీళ్ళు పోసుకుని అక్కడ వదిలిపెట్టేసే. శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ అంకరిష్యే. ధ్యానం, ఈసారి ఎరుపు రంగు పుష్పాలతోటి పూజ చేయాలి స్వామివారికి కాబట్టి ఎరుపు రంగు పుష్పం కూడా తీసుకుని నమస్కారం చేయండి. ధ్యానం. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదు సభౌమం విశ్వదావృత్వా అర్చతిష్టద్వషాంగుళం శ్రీ పద్మిని ఉషా ఛాయాసమేత సవితృ సూర్యనారాయణ స్వామిని నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ధ్యాయామి. ఆ యొక్క చిత్రపటం దగ్గర వేసేసేయండి, రథం దగ్గర కానీ చిత్రపటం దగ్గర కానీ పూజ చేయొచ్చు. అలాగే ధ్యాయామి. సరే మళ్ళా ఇంకో పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వశేషాన యదన్నేనా తిరోహతి శ్రీ పద్మిని ఉషా ఛాయాసమేత సవితృ సూర్యనారాయణ స్వామి నేను నమః. ఆవాహయామి వేసేసేయండి. అలాగా ఈసారి ఉద్ర ఈ యొక్క పంచామృతాలు ఉన్నాయి కదా, పంచామృతాలు అలా స్వామివారి మీద జల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతే విశ్వతస్వామ ఉష్ణీయం భావాజస్య సంగతే ధతిక్రావుణో అకారుషం జిష్ణోరస్వస్య వాజన సురభిన అమకాకృత ప్రణ ఆయోగం శతారషదు శుక్రమశి జ్యోతిరసి తేజోసి దేవోవసవిత ఆత్మన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభి మధువాత అర్థాయతే మధుక్షరంత సింధవ మాధువేర్న సంతోషధీ మధునక్త ముతోషచ మధుమత్పార్థివగం రజ మధుజ్యోరస్థునఃపిత మధుమాండో వనస్పతిర్ మధుమాగం అస్తు సూర్య మాద్వేర్గావో భవంతున స్వాదుపవస్సు దివ్యాయ జన్మనే స్వాతంద్ర ఆయ సుహవే ఏతు నామనే ఏ స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పత ఏ మధుమాగోదాభ్య. చాలు, ఈసారి మామూలు చల్లండి. ఓం యత్పురుషేణ హవిషా దేవాయజమతన్వద అసంతోస్యాసీదాద్యం గ్రేష్మ యద్మశరద్ధవి శ్రీ పద్మిని ఉషా ఛాయాసమేత సవితృ సూర్యనారాయణ స్వామిని నమః. పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలమ్మ, ఈసారి వస్త్రాలు ఉన్నాయి కదా, ఆ వస్త్రాలు తీసుకోండి. ఓం సప్తాస్యాసన్ పరధయ త్రిసప్త సమిద కృతా దేవాయ యజ్ఞంతన్వానా అబద్ధన్ పురుషం వశం శ్రీ పద్మిని ఉషా ఛాయాసమేత సవితృ సూర్యనారాయణ స్వామిని నమః. వస్త్రయుగ్మం సమర్పయామి వేసేసేయండి. వస్త్రాలు లేని వారు అక్షత్ర వేయొచ్చు. అలాగే యజ్ఞోపేతాలు ఉన్నాయి కదా, ఆ యజ్ఞోపేతాలు తీసుకోండి. యజ్ఞోపేతాలు లేని వాళ్ళు అక్షతృపతి నమస్కారం చేయండి. ఓం తం యజ్ఞం వరహిషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రత తేన దేవా అయజంత సాధ్యార్హయశ్చయే శ్రీ పద్మిని ఉషా ఛాయాసమేత సవితృ సూర్యనారాయణ స్వామిని నమః. యజ్ఞోపవేతం సమర్పయామి వేసేసేయండి. అలాగా ఈసారి గంధం, ఓ పుష్పం గంధంలో ముంచి ఇక ఎర్రచందనం ఉంది కదా, ఎర్రచందనం చల్లండి. ఎరుపు పుష్పం తీసుకోండి, ఎరుపు పుష్పం, ఎరుపు పుష్పం తీసుకుని ఆ యొక్క గంధంలో ముంచి ఆ యొక్క పుష్పాన్ని వేసేసేయండి. ఎర్రచందనం లేని వాళ్ళు మామూలు గంధమైనా వేయచ్చు. ఓం తస్మాజ్ఞాథర్వహుత సంబృతం ప్రసదాద్యం పశోగుస్తాగుశ్చక్రేవాయవ్యానం ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే శ్రీ పద్మిని ఉషా ఛాయాసమేత సవితృ సూర్యనారాయణ స్వామిని నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం తీసి నమస్కారం చేయండి. ఓం తస్మాజ్ఞాథర్వహుత అర్జస్సామాన్ జజ్ఞరే ఛందాగుంస జజ్ఞరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాద్వా అజాయంత శ్రీ పద్మిని ఉషా ఛాయాసమేత సవితృ సూర్యనారాయణ స్వామిని నమః. వేసేసేయండి. ఆవరణార్థం పుష్పం సమర్పయామి. మళ్ళా ఇంకో పుష్పం తీసి నమస్కారం చేయండి. తస్మాద్వా అజాయంత ఏకేచో భయాదత గావోహ జజ్ఞరే తస్మాత్ తస్మాజ్ఞాత అజావయ శ్రీ పద్మిని ఉషా ఛాయాసమేత సవితృ సూర్యనారాయణ స్వామిని నమః. ఆభరణాధమలంకరణార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి. ఆభరణాధమలంకరణార్థం పుష్పైస్సహిత అక్షతైస్సహిత కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ స్వామివారికి ముందుగా ఆ ఎరుపు రంగు అక్షతలు ఉన్నాయి కదా, ఎరుపు రంగు అక్షతలు పూజ చేయండి. ఓం అరుణాయ నమః. ఓం శరణ్యాయ నమః. ఓం కరుణారసింధిన్యే నమః. ఓం అసమామలాయ నమః. ఓం ఆర్తరక్షకాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిభూతాయ నమః. ఓం అఖిలాగమ వేదినే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అఖిల జ్ఞానాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ఇవాయ నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం ఇజ్యాయ నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం భానవే నమః. ఓం ఇంద్రరామర్దినిస్తాయ నమః. ఓం మందిరియాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం సుశీలాయ నమః. ఓం సువర్చసే నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం వసవే నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ఉజ్వలాయ నమః.
ఓం ఉగ్రరూపాయ నమః, ఓం ఊర్ధ్వగాయ నమః, ఓం వివస్వతే నమః, ఓం ఉద్యత్కినేయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం ఊర్జస్వలాయ నమః, ఓం వీర్యాయ నమః, ఓం నిర్జాయ నమః, ఓం జయాయ నమః, ఓం ఊర్ధ్వన్యాయ నమః, ఓం ఋషివంద్యాయ నమః, ఓం ఋగ్గర్త్యే నమః, ఓం ఋషిచక్రధరాయ నమః, ఓం రుజుస్వభావాయ నమః, ఓం నిత్యస్తుత్యాయ నమః, ఓం అరుక్రమంతవాయ నమః, ఓం ఉజ్వల తేజసే నమః, ఓం అరక్షాదినద్మిత్రాయ నమః, ఓం పుష్కరాక్షాయ నమః, ఓం లుప్తదంతాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం కాంతిదాయ నమః, ఓం ఘనాయ నమః, ఓం కనత్కనకభూషణాయ నమః, ఓం అద్యోతాయ నమః, ఓం లిగ్నికాయ నమః, ఓం సత్యాసందరూపిణే నమః, ఓం అపవర్గప్రదాయ నమః, ఓం ఆర్తశరణ్యాయ నమః, ఓం ఏకాకినే నమః, ఓం భగవతే నమః, ఓం సృష్టిస్థిత్యాంతకారిణే నమః, ఓం గుణాత్మనే నమః, ఓం గురునిభృతే నమః, ఓం బృహతే నమః, ఓం బ్రహ్మాణే నమః, ఓం ఐశ్వర్యదాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం హరిదశ్వాయ నమః, ఓం శౌరయే నమః, ఓం దశదిక్ ప్రదాశాయ నమః, ఓం భక్తవశ్యాయ నమః, ఓం ఓజస్కరాయ నమః, ఓం జయినే నమః, ఓం జగదానందహేతవే నమః, ఓం జన్మ మృత్యు జరాది వ్యాధి వర్జితాయ నమః, ఓం ఉచ్చస్థాన సమారూఢ రథస్థాయ నమః, ఓం అసురాయకాయ నమః, ఓం కమనీయకరాయ నమః, ఓం అబ్జవల్లభాయ నమః, ఓం అచింత్యాయ నమః, ఓం ఆత్మరూపిణే నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం అమరేషాయ నమః, ఓం పరస్మై జ్యోతిషే నమః, ఓం హస్కేరాయ నమః, ఓం రవహే నమః, ఓం హరయే నమః, ఓం పరమాత్మనే నమః, ఓం తృణాయ నమః, ఓం వరేణ్యాయ నమః, ఓం గ్రహణాంపతయే నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆది మధ్యాంతరహితాయ నమః, ఓం సౌఖ్యప్రదాయ నమః, ఓం సకల జగదాంతకాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం కవయే నమః, ఓం నారాయణాయ నమః, ఓం పరేషాయ నమః, ఓం తేజోరూపాయ నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం హ్రీం స్కందపతయే నమః, ఓం ఐం ఇష్టదాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం శ్రేయసే నమః, ఓం భక్తకోటి సౌఖ్యప్రదాయ నమః, ఓం నిఖిలాగమనే నమః, ఓం నిత్యానందాయ నమః, ఓం ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమో నమః. నానావిధ పరిమళ పాత్రపుష్ప పూజాం సమర్పయామి. చాలండి, ఈసారి అగరబత్తులు వెలిగించండి, నగదు తీసుకోమ్మా వెలిగించు. ఓం యత్పురుషం యదదు ఖచిదావ్య కల్పయన్ ముఖంగమస్య కౌ బాహు కా ఊరు పాదా ఉచ్యతే శ్రీ పద్మిని ఉషాఛాయా సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామి నిర్మ పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి, దీపానికి నమస్కారం చేసుకోండి. బ్రాహ్మణోస్తి ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరు తతస్య అద్వైష్య పద్భ్యాకం శూద్రో అజాయత. శ్రీ పద్మిని ఉషాచార్య సమేత సవిత్రు సూర్యనారాయణ స్వామి నమో సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమని సమర్పయామి. రెండు నుంచి ఒక లాల వదిలిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమని సమర్పయామి. నైవేద్యం, ఈసారి అన్నం ప్రమాణం చేశారు కదా, ఆ అన్నం ప్రమాణాన్ని ఇక్కడ పెట్టుకోండి. అలాగే అరటిపళ్ళు ఉన్నాయి కదా, ఆ అరటిపళ్ళు కూడా ఇక్కడ పెట్టుకోండి. స్వామివారి దగ్గర అలాగే చెరుకు మొక్కలు రేగిపళ్ళు లాంటివి కూడా స్వామివారికి నైవేద్యం పెట్టచ్చు, పెట్టుకోవచ్చు. అలాగే కొబ్బరికాయ కూడా కొట్టండి. ఈసారి ఆ కొబ్బరి చెక్కలు రేగిపళ్ళు చెరుకు మొక్కలు అరటిపళ్ళు పరమాన్నం ఇంకా ఏమైనా పిండి వంటలు చేస్తే అవన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టి అక్కడ ఆ నీళ్లు జల్లండి. ఈ కలశలో ఉండే నీళ్లు ఆ నైవేద్యాలు అన్నింటి మీద కూడా జల్లండి. ఓం భూర్భవ శుభ తత్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధిమి ధియోజోర ప్రచోదయాదు చంద్రమానసో జాత చక్షో సూర్యోజాయుత ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ ప్రాణాద్వాయుజాయుత. శ్రీ పద్మిని ఉషాఛాయా సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామి నేను మనమహ అవసరార్థం క్షీరాన్న సహిత కదలీపల సహిత నారికేళ సహిత మధురపల సహిత ఇక్షుగండ నివేదయామి. 5 సార్లు స్వామివారికి అలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పాని సమర్పయామి. నీళ్ళు అలా వదిలిపెట్టండి 3 సార్లు. మధ్యే మధ్యే పాని సమర్పయామి. అమృతాపితారంభసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని స్వామివారి దగ్గర పెట్టేసేయండి. ఓం నాభ్య ఆసీదంతరిక్షం శ్రేష్ణోద్యో సమవర్తద పద్భ్యాం భూమర్తిష శ్రోత్ర ఆదు తథా లోకాగు అకల్పయన్. శ్రీ పద్మిని ఉషాఛాయా సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామి నిర్మ తాంబూలం సమర్పయామి. అక్కడ పెట్టేసేయండి.
నీరాజనం సార్ మళ్ళా హారతకపురం వెలిగించండి. ఓం సమ్రాజంజ విరాజంజాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్టముఖేతయ మాసగంధ్రుజామసి సంతతశ్రీరస్తు సముత్సన మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ పద్మిని ఉషాచార్య సమేత సవిత్రు సూర్యనారాయణ స్వామి నమో నమః. ఆనందకర్పూర నీరాజనంతరం శ్రయామి. నీరాజనానంతరం శుద్ధాచమ సమర్పయామి. ఒక నేల్చుకు జల్లి కళ్ళగెత్తుకోండి. హరారమః పార్వతీపతయే హర హర మహాదేవ గోవింద గోవింద. సూర్యనారాయణ స్వామి గోవింద గోవింద. తేజో నీరాజనం చక్షుశ్రషధారయ. ఒక పుష్పం రెండు అక్షతలు పుచ్చుకుని లేచించి నమస్కారం చేయండి. ఎర్రక్షతలు తీసుకోండి. పుష్పం ఎరుపు రంగు అక్షతలు తీసుకుని లేచి ఉంచుని నమస్కారం చేయండి. ఓం ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కృమహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓ ఓం తద్బ్రహ్మ ఓ ఓం తద్వాయు ఓ ఓం తదాత్మ ఓ ఓం తత్సత్యం ఓ ఓం తత్సర్వం ఓ ఓం తత్పురోర్ణమ అంతఃశరదభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం విషత్కారస్వమింద్రస్వం రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాపాపో జ్యోతిరస్వామృతం బ్రహ్మ భూర్భవస్వరోం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. శ్రీ పద్మిని ఉషాఛాయా సమేత సవిత్రు సూర్యనారాయణ స్వామి నిర్మ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. వేసేసేయండి అలాగా. మళ్ళీ ఎరుపు రంగు అక్షతలు తీసుకుని కుడి చేతి వైపుగా మూడుసార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం తిరగండి. యాని కాణి చ పాపాన్ని జన్మాంతరకృతాన్ని చ తాని తాని ప్రదర్శంది ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశం భవ త్రాహి బాణకృప యాదేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష సూర్యనారాయణ. శ్రీ సూర్యనారాయణ స్వామి నమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేసేయండి అలాగా. మోకాళ్ళ మీద ఉంగి నమస్కారం చేయండి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ పద్మిని ఉషాచార్య సమేత సవిత్రు సూర్యనారాయణ స్వామి నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. కూర్చుని లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ పరమేశ్వర సూర్యనారాయణ. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. అక్షతలు తీసుకొని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సూర్యనారాయణ యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పద్మిని ఉషాఛాయా సమేత సవిత్రు సూర్యనారాయణ స్వామి దేవతాముద్దిశ్య శ్రీ సవిత్రు సూర్యనారాయణ దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరదో భవతు. శ్రీ సవిత్రు సూర్యనారాయణ స్వామి దేవత ప్రసాదం పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. దేవతా ప్రసాద సిద్ధిరస్తూ మీ ఇంట్లో ఉండేవారి యొక్క అందరి యొక్క శిరస్సు మీద కూడా అక్షతలు వేసుకోవచ్చు. ఆ పుష్పాన్ని తీసి తలలో పెట్టుకోండి. సూర్యనారాయణ స్వామి దేవత ప్రసాదం శిరసా గృహామి. ఈసారి మనం కథ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా వినండి. దీనికి సంబంధించిన కథ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా ఆ అక్షతలు పట్టుకు నమస్కారం చేసుకోండి. ఎరుపు రంగు అక్షతలు తీసుకుని నమస్కారం చేసుకోండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజారణ పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. అయితే పూర్వకాలం ఒకనొక సమయంలో యుధిష్ఠిరుడు అంటే కనుక మనందరికీ తెలుసు కదా ధర్మరాజు వారు ఈ యొక్క కృష్ణుని చూసి రాలిగారట. ఏమని అంటే కనుక, అయ్యా కృష్ణ పరమాత్మ చాలా రకాల అద్భుతమైనటువంటి విశేషాలన్నీ కూడా నువ్వు చెబుతూ ఉంటావు కదా, అయితే రథసప్తమి యొక్క గొప్పతనం ఏమిటి, రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధనలో ఉండేటటువంటి విశేషం ఏమిటి, దానికి సంబంధించినటువంటి వృత్తాంతం ఏదైనా ఉంటే తెలియజేయవయ్యా అని ఈ యొక్క ఎవరు మనకి ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మని అడిగారట. అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు మనకి శౌనకాది మహాములందరికీ కూడా సూతుల వారు తెలియజేస్తున్నారు. మనం శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. అయితే పూర్వకాలం కాంభోజ దేశం అనేటటువంటి ఒక దేశం ఉంది. ఏం దేశం అది? కాంభోజ దేశం. అందులో యశోవర్తి అనేటటువంటి ఒక వైశ్యుడు ఉన్నట. అతని పేరేమిటి? యశోవర్తి. అతనికి కుమారులు ఉన్నారట, నలుగురు కుమారులు ఉన్నారట. అయితే ఈ నలుగురు కుమారులు కూడా విపరీతమైనటువంటి అనారోగ్యానికి కారకులవుతూ ఉన్నారట. ఎప్పుడు ఏదో రకమైన రుగ్మతలే.
దీర్ఘకాలిక రోగాలు, అనేక రకాల రక్త సంబంధ దోషాలు, శ్లేష్మ సంబంధ దోషాలు, పిత్త సంబంధ దోషాలు, అలాగే అనేక రకాల దోషాలతోటి ఇబ్బంది పడుతూ, అలాగే ఎన్ని రకాల వైద్యాలు చేసినా, ఎన్ని రకాల మూలికా వైద్యాలు చేసినా, ఎంతమంది హాస్పిటల్స్కి తిప్పినా, వైద్యుల దగ్గర తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి ఆ రోగాలు తగ్గడం లేదట, ఎప్పుడూ మంచాన్ని పడే ఉంటూ ఉన్నారట. అయితే వీళ్ళు ఈ రకంగా బాధపడుతూ ఉంటే చూసి ఓర్వలేక తండ్రి అయినటువంటి వాడు ఈ యొక్క యశోవర్తి ఏం చేసేడు అంటే కనుక, అసలు వీళ్ళకి ఇన్ని రకాల రోగాలు రావడానికి కారణం ఏమిటి, పోనీ ఒకటే ఇద్దరు నలుగురు కుమారులు కూడా అనారోగ్యంతో ఉంటున్నారు, ఎందుచేత వీళ్ళకి ఇలా అనారోగ్యాలు పాలవుతున్నారు అని చెప్పేసి తెలుసుకుందాము అని చెప్పేసి ఒక మహాపండితుడి దగ్గరికి వెళ్ళారట. వెళితే ఆ పండితుడు ఆ యొక్క నలుగురు కుమారుల యొక్క జాతకాలన్నీ పరిశీలన చేశాడట. పరిశీలన చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఏమయ్యా మీ నలుగురు కుమారులు కూడా ఎప్పుడు అనారోగ్యం పాలవడానికి కారణం ఏమిటి అన్నట్లయితే కనుక, వాళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి మహాపాపాలు. వీళ్ళెవరో తెలుసా, పూర్వజన్మలో వైశ్యపరమైనటువంటి వృత్తిలో ఉంటూ, అంటే వైశ్యకులంలో పుట్టి దానము లేక, ధర్మము లేక, ఆచారము లేక, ఎటువంటి పూజా చెయ్యక, ఎటువంటి నియమము పాటించక ఎప్పుడూ కూడా లోభిగా ఉంటూ ఉండేవారు. అలాగే ఎవరికి కూడా ఏ దానము చేసేవారు కాదు, ఏ పూజ చేసేవారు కాదు, ఏ గుడికి వెళ్ళేవారు కాదు, ఎటువంటి ఆచార సాంప్రదాయాలు కూడా పాటించేవారు కాదు. ఎప్పుడూ కూడా సంపాదన, దాచుకోవడము, తినడము తప్ప ఎవరికి ఎప్పుడూ కూడా ఏది పెట్టలేదు. అందుచేత వాళ్ళకి ఏ దానము చెయ్యని కారణం చేత, పూర్వజన్మలో అన్ని మహాపాపాలే చేసిన కారణం చేత, పాపం రోగరూపేణా, మనం ఏదైతే మహాపాపాలు చేస్తామో లేదా దుష్కర్మలు చేస్తామో ఆ దుష్కర్మలు కానీ పాపాలు కానీ అవన్నీ కూడా ఈ జన్మలో రోగ రూపంలో చూపిస్తాయ్యా. కాబట్టి మీ పిల్లలు గతంలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలే ఈ జన్మలో రోగాలుగా తయారయ్యి మీ యొక్క సంతానానికి అనారోగ్య సమస్యలకు కారణమయ్యాయి. కాబట్టి వాళ్ళకి అనారోగ్య సమస్యలు లేదా రోగాలు తగ్గకపోవడానికి కారణం పూర్వజన్మలో చేసిన పాపాలయ్యా అని చెప్పారట. అయ్యా చాలా మంచి విషయాన్ని చెప్పారు. అయితే వీళ్ళకి ఈ రోగాలు ఎలా తగ్గుతాయి, ఇప్పుడు వీళ్ళకి పాపాలు ఎలా పోగొట్టుకోవాలి, మరి వీళ్ళకి అనారోగ్య సమస్యల నుంచి బయటపడి నా నలుగురు కుమారులు కూడా మళ్ళీ యవ్వనవంతులుగాను ఆరోగ్యవంతులుగాను తయారవ్వాలంటే ఏం చేయాలి అని అడిగారట. అడిగితే అప్పుడు చెబుతున్నారట వాళ్ళు, అయ్యా కలియుగంలో ఆరోగ్యం భాస్కరాదిత్యేతని, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఎవరు, భాస్కరుడు అంటే సూర్యనారాయణ స్వామి వారు. అందుకనే మనకి ప్రత్యక్ష నారాయణుడు, ప్రత్యక్ష దేవుడు అంటారు సూర్యనారాయణ స్వామి వారిని. అందుకనే మనకి సైన్స్ పరిజ్ఞాన పరంగా చూసుకున్నా కూడా శరీరంలో అన్ని రకాల ధాతువులకి పుష్టి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక సూర్యనారాయణ స్వామి వారి యొక్క సూర్య నమస్కారాలు చేయడం వల్ల, సూర్య రశ్మి వల్ల మనకి శరీరంలో డి విటమిన్ కలగడం, డి విటమిన్తో లింక్ అయ్యే అనేక రకాల విటమిన్లన్నీ కూడా, అది బాగుంటేనే మిగతా విటమిన్లన్నీ కూడా మనకి తినే తిండి ద్వారా మనకి ఆపాదించుకోబడుతూ ఉంటాయి. అది కనుక లోపం వస్తే ఎన్ని మాత్రమైనా కూడా విటమిన్లు, మినరల్స్ మనకి వాళ్ళ శరీరానికి, ధాతువులకి పుష్టి ఉండదు. కాబట్టి అది మనకి సైన్స్ పరిజ్ఞాన పరంగా డాక్టర్లు కూడా చెప్తున్నారు. సరే ఏదేమైనా కూడా ఆయన కూడా అదే చెప్పారు, ఆయన ఆరోగ్యం భాస్కరాదిత్యేతు, ఎటువంటి ఆరోగ్యం కావాలన్నా సూర్యనారాయణమూర్తి మాత్రమే ఇవ్వగలడు, కాబట్టి ఈ యొక్క సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధన చేయండి అని చెప్పారట. అయ్యా చాలా సంతోషం, మంచి విషయాన్ని చెప్పారు. అయితే ఏ రకంగా ఆరాధన చేయాలి, ఎప్పుడు చేయాలి, దాని విశేషమంతా కూడా తెలియజేయండి అని అడిగారట. అడిగితే ఏమీ లేదయ్యా, సూర్యనారాయణ స్వామి వారికి చాలా ఇష్టమైన మాసం ఏ మాసం అంటే కనుక మాఘమాసము. మాఘమాసం అంటే చాలా ఇష్టం. అందులోనూ మాఘమాసంలో మాఘసప్తమి అంటే చాలా ఇష్టం, మాఘశుద్ధ సప్తమి, దాన్ని రథసప్తమి అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క మాఘసప్తమి నాడు సూర్యనారాయణ వారిని, స్వామివారిని ఆరాధన చేస్తారో, అలాగే ఈ యొక్క ఆదివారాలు కూడా, మాఘపు ఆదివారాలు కూడా సూర్యనారాయణ స్వామి వారికి చాలా ఇష్టమైన రోజులు. ఒకవేళ రథసప్తమి నాడు చేయొచ్చు, లేదా మాఘ ఆదివారాలు చేసినా సరే, లేదా కంటిన్యూగా నెలలు కూడా సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధన చేయొచ్చు. అయితే ఎవరైతే ఈ రకంగా రథసప్తమి కానీ మాఘపాదివారాలు కానీ చేస్తారో వాళ్ళందరికీ కూడా సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల అతి తక్కువ సమయంలోనే రోగాలన్నీ మటుమాయమయ్యి, దీర్ఘకాలిక రోగాలు తగ్గి, శారీరక పుష్టి కలిగి, భవిష్యత్తులో కూడా ఎటువంటి రోగాలకి బారిన పడకుండా ఆరోగ్యవంతులుగాను చాలా చక్కగాను ఉంటారయ్యా అని చెప్పేసి తెలియజేశారు. చెబితే చాలా సంతోషించి, అయ్యా చాలా మంచి విషయాన్ని చెప్పారు. అయితే ఈ యొక్క సూర్యారాధన ఎలా చేయాలి మాఘమాసంలో, దీని వృత్తాంతం ఏంటి తెలియజేయండి అన్నారట. ఏమీ లేదయ్యా, ఎవరైతే యొక్క రథసప్తమి నాడు ఈ యొక్క వ్రతాన్ని చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా షష్ఠి రోజు అంటే ముందర రోజే ఏకభుక్తము చేయాలి, అంటే మధ్యాహ్నం భోజనం చేయాలి, సాయంకాలం పలహారం చేయాలి. చేసి ఆ యొక్క రథసప్తమి రేపనగా ముందు రోజు ఇల్లంతా కూడా శుభ్రంగా కడిగి, ఆవు యొక్క పేడతో అంటే కనుక ఆవుకు సంబంధించినటువంటి దాంతో శుభ్రంగా అలికి, గోమూత్రంతో అలికి, గోమయంతో అలికి,
అయ్యో పంచవర్ణములు కలిగినటువంటి ముగ్గులు పెట్టుకోవాలి. పెట్టుకుని ఇంటికి మామిడి తోరణాలు అన్నీ కట్టుకుని సూర్యనారాయణ స్వామి వారికి పూజా సామాగ్రి అంతా కూడా తీసుకువచ్చి ఎరుపు రంగు పుష్పాలు, ఎరుపు రంగు గంధము, ఎరుపు రంగు అక్షతలు కలుపుకొని, అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి అన్నం పరమాణాన్ని, అలాగే రేగి పళ్ళని, చెరుకుని, అలాగే మిగతా ద్రవ్యాలన్నింటినీ కూడా దానికి సంబంధించి నైవేద్యాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుని బంధువుల్ని మిత్రులని అందరూ కూడా తీసుకువచ్చి యథావిధిగా సూర్యనారాయణ స్వామి వారికి వ్రతం చేయాలి. అయితే ఈ యొక్క సప్తమి నాడు, రథ సప్తమి నాడు పొద్దున్నే లేచి తెల్లవారుజామునే లేచి జిల్లేడాకులు అలాగే రేగిపళ్ళు నెత్తి మీద పెట్టుకుని నదీ తీరంలోకి వెళ్ళి సప్త సప్త మహాసప్త సప్తద్వీపావసుంధర సప్త జన్మ కృతం పాపం మకరే హంతి సప్తమి అనేటటువంటి శ్లోకంతో చక్కగా ఆ యొక్క రేగిపళ్ళు ఆ యొక్క జిల్లేడాకులు నెత్తి మీద పెట్టుకుని స్నానము చేయాలి, నదీ స్నానం చేయాలి. ప్రస్తుత కాలంలో నదులకు వెళ్ళలేని వారు ఉంటే ఇంటి దగ్గరైనా సరే ఆ రకంగా చేయొచ్చు. ఈ రకంగా తెల్లవారుజామునే లేచి నదీ స్నానము చేసి ఆ తర్వాత ఈ యొక్క సూర్యోదయం అయిన తర్వాత సూర్యనారాయణ స్వామి వారికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా తీసుకువచ్చి యథావిధిగా కల్పోక్త ప్రకారంగా ఒక రథం ముగ్గు కింద ఒక రథం ముగ్గు వేసి ఆ ముగ్గు మీద బియ్యపళ్ళెం పెట్టి విఘ్నేశ్వరుని, అలాగే ఆ యొక్క జిల్లేడు ఆకులు కానీ లేకపోతే కనుక ఆ యొక్క ఏవైతే చిక్కుడాకులు ఉంటాయి చిక్కుడాకులు కానీ పెట్టుకుని, అలాగే చిక్కుడుకాయలతో రథంగా ఇలా తయారు చేసి పెట్టుకుని ఆ స్వామివారు రథంగా దాన్ని భావించి అలాగే స్వామివారి చిత్రపటం పెట్టుకుని ఈ యొక్క కల్పోత ప్రకారంగా బ్రాహ్మణులు పిలుచుకువచ్చి శాస్త్రోక్తంగా ఆ యొక్క వేదమంత్రోచ్చారణతోటి ఈ యొక్క రథ సప్తమి రోజు సూర్యనారాయణ స్వామి వారికి పద్మిని ఉషా ఛాయా సమేత సవితృ సూర్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేయాలయ్యా చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ యొక్క పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత అక్షతల శిరస్సు మీద వేసుకుని కథ శ్రద్ధగా వినాలి. ఎవరైతే ఈ రకంగా రథ సప్తమి రోజు కనుక ఈ యొక్క పూజా విధానాన్ని చేసి కథ శ్రద్ధగా విని ఆ ప్రసాదాన్ని తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల అతి స్వల్పకాలంలోనే శారీరక అనారోగ్య సమస్యలు తొలగడమే కాదు, మృత్యుగండాలు తొలగడమే కాదు, దీర్ఘకాలిక రోగాలు తగ్గడమే కాదు, చాలా ఆయుష్మంతులుగా ఉంటారయ్యా, ఆరోగ్యంగా ఉంటారయ్యా, ఎటువంటి రోగం అయ్యా సరే తగ్గుతుందయ్యా అని చెప్పేసేసి ఈ యొక్క సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన ఎలా చేయాలో వివరంగా తెలియజేశారు. అది విన్న తర్వాత చాలా సంతోషించి ఎలాగైనా సరే వాళ్ళ నలుగురు యొక్క కుమారుల యొక్క ఆరోగ్యం కోసం ఈ యొక్క మాగపు రథ సప్తమి నాడు ఈ యొక్క వ్రతం చేయాలని సంకల్పం చేసుకుని చక్కగా యశోవర్తి చక్కగా యొక్క రథ సప్తమి నాడు వ్రతం అంతా కూడా చేసి ఆ యొక్క ఆ కథాక్షతలని ఆ స్వామివారి ప్రసాదాన్ని పిల్లలకి పెట్టేట. ఎప్పుడైతే పిల్లలు ఆ ప్రసాదం తీసుకున్నారో, అక్షత తీసుకున్నారో, ఆ రథ సప్తం పూజ అంతా చూశారో, ఆ యొక్క పూజ చూసిన కారణం చేత ప్రసాదం తీసుకున్న కారణం చేత ఆ యొక్క సూర్యనారాయణ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఆ నలుగురు కుమారుల యొక్క రోగాలు పూర్తిగా తగ్గి వాళ్ళు ఆయుష్మంతులై యవనవంతులై ఆరోగ్యంగా జీవితాంతం అనుభవించి ఆనందంగా ఈ యొక్క అంత్యబంధు మోక్ష మార్గాన్ని పొందారట. ఈ రకంగా రథసప్తమి వ్రతం ఎలా చేయాలో, దాని విధానం ఏంటో, దాని విశేషం ఏంటో అంతా కూడా విశదీకరించి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఆ యొక్క ధర్మరాజుకి వివరంగా తెలియజేశాడయ్యా అనే విషయాన్ని శౌనకాది మహాములు అందరికీ కూడా శుద్ధులు వారు తెలియజేశారు. కాబట్టి మనమందరూ కూడా కథ శ్రద్ధగా విన్నాం కాబట్టి కథాలోపమైన వ్రతాలోపం కాకూడదు. ఆ రెండు నక్షత్రాలు అక్కడ వేసుకుని, ఆ రెండు నక్షత్రాలు మీ శిరస్సు మీద వేసుకుని ఆ యొక్క స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకుని మీరందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో తొలతోగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ప్రేక్షకులకి చిన్న మనం ఏమిటంటే కనుక ఎవరైతే ఈ యొక్క వీడియో చూసి పూజ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా దక్షిణ ఇవ్వందే పూజ పనిచేయదు కాబట్టి మీరందరూ కూడా దక్షిణ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక మా యొక్క గూగుల్ పే నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ మీకు తోచినటువంటి దక్షిణని విశేషంగా పంపించవచ్చు అని తెలియజేస్తూ, అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము గోసేవకి, అన్నదానాది కార్యక్రమాలకి, పీటలో చేసేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి వినియోగిస్తాము అని తెలియజేస్తూ, కాబట్టి మీకు తోచినటువంటి దక్షిణ ఖచ్చితంగా మా గూగుల్ పే నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ లేదా మా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ పంపించవచ్చును అని తెలియజేస్తూ, అలాగే మరొక ముఖ్య గమనిక ఏమిటంటే కనుక బ్రహ్మలేందే పూజ పనిచేయదు అని. కాబట్టి మీకు కుదిరితే కనుక అవకాశం ఉంటే బ్రాహ్మణులు లభిస్తే ఖచ్చితంగా బ్రాహ్మణులు తీసుకొచ్చి మాత్రమే పూజ చేసుకోండి. ఎవరికైతే బ్రాహ్మణులు లభించరో లేదా దూరంగా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉంటారో అలాంటి వారు మాత్రమే ఈ వీడియో చూసి ఈ రకంగా పూజా విధానాన్ని చేసుకోండి అని తెలియజేస్తూ, అయితే ఈ పూజకి సహకరించినటువంటి సాధ్యమ తల్లి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కాస్త అందరికీ షేర్ చేయండి, ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.